काङ्ग्रेस् दलं राजसत्तायाम् आगच्छति चेत् आन्ध्रप्रदेशस्य कृते विशेषराज्यस्य मान्यतां दास्यति इति राहुलगान्धिना तिरुपतौ सभायां प्रतिश्रुतं पूर्वप्रधानमन्त्रिणा प्रतिश्रुतमासीत् इति तेन पुनरुक्तम् నేను ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో రైతులకు నేను భరోసా ఇచ్చినాను. మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనండి, ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల లోపల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఆయా రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ యూ ఇట్ డిడ్ నాట్ టేక్ ద కాంగ్రెస్ పార్టీ 10 డేస్, ఇట్ టుక్ us 2 డేస్ టు ఫర్గివ్ ద లోన్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్. నేను కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, నేను సగర్వంగా చెప్తున్నాను. నేను 10 రోజులంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కేవలం 2 రోజుల లోపల ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసింది. సో బీ కాన్ఫిడెంట్ అండ్ రిమెంబర్, ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ మేకింగ్ అ కమిట్మెంట్, that commitment is going to happen regardless of anything else. Congress party edaina maata ichindi ante maata meeda nilabadedi Congress party. Andukosame cheptunnanu, Congress party ee roju ye maatalaithe isthundo dani meeda nilabadutundi, jawabdariga untundi. And today in India there are some people who call themselves nationalists. Ee roju bharat deshallo కొంతమంది చెప్తున్నారు మేమే దేశ ప్రేమికులు అని. వెన్ 40 ఆఫ్ అవర్ సిఆర్పిఎఫ్ జవాన్స్ ఆర్ మార్టర్డ్, వెన్ ద బ్లడ్ ఇస్ స్టిల్ ఫ్లోయింగ్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ కాల్స్ హిమ్సెల్ఫ్ అ నేషనలిస్ట్ is sitting in a national park getting a movie made of himself. Chala badakaram, neru jatiyavadini ani cheptunnadu pradhani. Manaku rakshana ga undetvanti sainikulu 40 mandi paina hatya cheyabadite ugravadulato jatiyavadi ani cheptunnadu pedda manishi జాతీయ పార్క్ లో, నేషనల్ పార్క్ లో కూర్చొని తన కోసం తయారు చేసినటువంటి సినిమాను చూస్తా ఉన్నాడు, కానీ ఆ చనిపోయినటువంటి సైనికుల గురించి పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. సువర్ణ భారత సంస్థాయాః 18వ వార్షికోత్సవే ముఖ్యాతిథి రూపేణ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ వర్యః ఉపస్థితః ఆసీత్. కార్యక్రమే అస్మిన్ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు వర్యః, తెలంగాణ రాజ్యస్య రాజ్యపాలః శ్రీ నరసింహ వర్యః చ ఉపస్థితః ఆసీత్. తైః
संस्थायाः कार्यस्य प्रशंसा कृता तथा शुभाशयाः प्रदत्ताः। संस्थायाः कार्यं ग्रामेषु अपि वर्धेत इति राष्ट्रपतिः उक्तवान्। Learning the language of another region or another state can be very educative. It can open a window to a culture that is at once familiar and new. In Delhi, I have observed cases of North Indian school children learning Tamil. Twinning programs between different states are popularizing the language of one region in another. Such steps reinforce national harmony. Telangana rajyasya mukhyamantri yah vitt mantralayam api pashyati 19-20 vittiya varshaya 1,82,017 koti parimita rashyai arthasankalpam prastutya sahamatim pradattavan. Telanganayam prathamavaram etat abhavat yada mukhyamantrina arthasankalpah prastutah. Supplement estimates of expenditure for the year 2018-19 presented. Now I request the Honorable Chief Minister to present the annual financial statement budget, vote on account for 2019-2020. Gaurav Adhyaksha, Deshanlo, 29va Rashtranga Avatarinchina Telangana, Oka Safala Rashtranga, పురోగామి రాష్ట్రంగా నేడు ముందడుగు వేస్తున్నది. స్వల్పకాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి సామాజిక ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం ఒక అద్భుతం. ఈ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి 6వ బడ్జెట్. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉంది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్య పాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనల్ని వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరతతో పారిశ్రామిక ప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరస కలువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం. ఇది రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించాం. తెలంగాణ పునర్నిర్మోసం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడిని